ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై చర్యలు తీసుకునేందుకు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయించింది. విచారణకు అందుబాటులో ఉండాలని ఎస్సీసీకి లేఖ రాయాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది. అంతకుముందు చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన ప్రివిలేజ్ కమిటీ సమావేశమై మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, ఎస్సీసీపై చేసిన ఫిర్యాదుపై చర్చించింది. పంచాయతీ ఎన్నికల సమయంలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఎస్సీసీ సీరియస్ అయ్యారు. వారిద్దరిని కట్టడి చేయాలంటూ గవర్నర్కు ఫిర్యాదు చేశారు. మీరు ఎలాంటి చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళ్తాను అని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఇద్దరు మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. తమపై గవర్నర్కు ఫిర్యాదు చేయడం ద్వారా ఎస్సీసీ సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. మంత్రుల ఫిర్యాదుపై ఇంతకుముందే ఒకసారి ప్రివిలేజ్ కమిటీ సమావేశమై చర్చించింది. ఇప్పుడు మరోసారి సమావేశమైన కమిటీ నిమ్మగడ్డను వివరణ కోరాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ఎస్సీసీకి నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ప్రివిలేజ్ కమిటీ జారీ చేసే నోటీసులకు నిమ్మగడ్డ ఎలా స్పందిస్తారో చూడాలి. ఆయన స్పందన ఎలా ఉన్నా ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్న నిమ్మగడ్డకు ఇది ఊహించని షాకే అంటున్నారు విశ్లేషకులు.